మరొక ప్రత్యేక అతిథిగా డాక్టర్ రవి కిషన్ గారిని కూడా వేదిక కూడా రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. మీ గురుగారి పేరు, మీరు ఏం పర్ఫామ్ చేశారు చెప్పండి. ఓకే, ఈరోజు మీరు ఏ పాట మీద పర్ఫామ్ చేయడం జరిగింది? ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా పర్ఫామ్ చేశారా మీరు? ఎక్కడెక్కడ చేశారు? స్కూల్లో, ఇవి ఫంక్షన్స్ లో? అచ్చా, అక్కడ ఏమేమి పర్ఫామ్ చేశారు అక్కడ? వెరీ నైస్. అచ్చా గట్టిగా చెప్పండి, మీకు ఏ డాన్స్ లో ఏమేమి వస్తుంది? కూచిపూడి, భరతనాట్యం, ఏమేమి వస్తున్నాయి? వేరే యాక్టివిటీస్ ఏమేమి వస్తాయి? లైక్ పెయింటింగ్, స్కెచింగ్స్. ఓకే 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 ఓకే. ఈరోజు మీకు ఎలా అనిపించింది? మీ పర్ఫార్మెన్స్ మెచ్చుకుంటే అందరూ మీకు ఎలా అనిపించింది? మీ గురువు గారి గురించి మీరు ఏం చెప్తారు? ఆమె ఇంత అద్భుతంగా మీకు ట్రైనింగ్ ఇచ్చారు. మీ డ్రీమ్ ఏంది? మీరు ఏమవ్వాలనుకుంటారు పెద్ద? వెరీ నైస్. అచ్చా డాక్టర్ చేస్తూ కూడా ఈ డాన్స్ కంటిన్యూ చేస్తారు? అచ్చా మీరు ఏ క్లాస్ అవుతున్నారు? ఈరోజు ఎలా అనిపించింది? మీరు పెద్దలు చదివిన బహుమతి కూడా అందుకోవడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. ఈ పాపకి అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి, ఈ గురుకి, ఆర్గనైజర్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మా మాధవ్ శర్మ గారికి కృతజ్ఞతలు చెప్తున్నానండి. ఎందుకంటే పాపకు డాన్స్ కాకుండా అన్ని డిసిప్లిన్ అవన్నీ నేర్పిస్తారు తను. చాలా నేర్పిస్తుంది, కట్టు బొట్టు ఎట్లుండాలో అన్ని చెప్తుంది, ఇండియన్ ట్రెడిషనల్ అన్ని చెప్తుంది, శ్లోకాలు చెప్తుంది, అన్ని చెప్తుంది. ఎలా అనిపించింది ఈరోజు పాప గారు ఒక సక్సెస్, ఒక మెట్టు ఎక్కారు, అందరు పెద్దలు చెప్పిన బహుమతి అంటారు, అందరి చేతి మీదుగా గొప్పగా అనిపించారు? సంతోషం అనిపించిందండి. ఆ మాధవ్ శర్మ గారికి కృతజ్ఞతలు చెప్పాలి, ఆ గురువు గారికి కృతజ్ఞతలు చెప్పాలి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. దగ్గరుండి అన్ని చెప్తుంటది, మాకు కూడా మంచిగా చెప్తుంటది, పేరెంట్స్ కూడా. అచ్చా పాప గారు ఎడ్యుకేషన్ ఇంకా డాన్స్ ట్రైనింగ్ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేశారు? టైమింగ్ ఎలా? చాలా బాగా చేస్తుందండి, ఎందుకంటే స్కూల్లో కూడా తను మంచిగా చాలా బాగా చదువుతుంది. ఓకే, థ్యాంక్ యూ.